హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాంగో బ్రెడ్ పుడింగ్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, షుగర్ తగినంత, మామిడికాయ ముక్కలు, బ్రెడ్ స్లైసెస్ 6, కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్. ముందుగా మనం పాలు వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఈ పాలకు సరిపోను షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ పాలు కాగేలోపు కస్టర్డ్ పౌడరు పాలల్లో కలుపుకొని రెడీ చేసుకుందాము. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేడి చేసి చల్లార్చిన పాలని ఇందులో కలుపుకొని ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్నాక ఈలోపు మనం బ్రెడ్ స్లైసెస్ కూడా రెడీ చేసుకోవాలి. కొన్ని వాటర్ పక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ బోర్డర్స్ అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని అది మెత్తగా అయ్యేటట్టు ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. మనకి రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఒత్తుకున్నాక స్లైస్ తీసుకొని అందులో మామిడికాయ ముక్కలు మనం పీల్ ఆఫ్ చేసి సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. ఇలా ఎడ్జెస్ అన్నీ ఒత్తుకున్నాక ఇలా బ్రెడ్ స్లైస్లోకి ఈ మామిడికాయ ముక్కలు పెట్టుకొని రౌండ్గా ఉండేలాగా చేసుకోవాలి. కేర్ఫుల్గా చేసుకోవాలండి. బ్రెడ్ కనుక ఫ్రెష్గా ఉంటే మెత్తగా ఉంటుంది కాబట్టి స్ప్లిట్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. ఇలా ఒత్తుకొని మిగిలినవి కూడా రెడీగా చేసుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా చేసుకోవాలి. పాలు కూడా కాగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ మిక్స్ వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక ఉడుకు వచ్చి చిక్కబడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ కూడా రెడీ అయిపోయాయి కదా ఉండలు. మనం ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి దాని మీద కస్టర్డ్ మిక్స్ వేసుకోవాలి. అందులో ఇంకా గార్నిషింగ్ మన ఇష్టం అండి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇందులో ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. బేసిక్ ప్రాసెస్ అయితే ఇలా సింపుల్గా అయిపోతుంది. 15 మినిట్స్లో మంచి డెజర్ట్ రెడీ అవుతుంది మనకి. ఇలా బాదం పప్పు తరుగు వేసాను దీని మీద. దీన్ని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మ్యాంగో బ్రెడ్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేసి చూద్దాము. బాగా కూల్ అయిపోతే మనకి పీసెస్ కూడా మంచి కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, లోపల మనకి ఇలా మ్యాంగో కనిపిస్తుంది కదా. చాలా ఈజీ డెజర్ట్, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.